అందరికీ నమస్కారం. హర్నియా ఉన్న వాళ్ళలో హర్నియా మాకుందని ఎలా గుర్తించవచ్చు, హర్నియా ఉన్నప్పుడు ఎటువంటి సింప్టమ్స్ రావచ్చు అని చూసుకున్నట్లయితే ముఖ్యంగా చూసుకోవాల్సింది వాళ్ళకి ఇదివరకు సర్జరీ అయిందా లేదా అని, అది కూడా లాప్రోస్కోపీ సర్జరీనా ఓపెన్ సర్జరీనా అని. ఒకవేళ ఓపెన్ సర్జరీ అయినట్లయితే మనకి ఎక్కడైతే కోత ఇచ్చారో ఆ కోత దగ్గర మనం దగ్గినప్పుడు కానీ ఎక్కువసేపు నిలబడినప్పుడు కానీ అక్కడ వాపులాగా వస్తుందా లేదా చూసుకోవాలి. ఒకవేళ కోత ఇచ్చిన చోట అయితే ఇలా వాపు వచ్చినట్లయితే దాన్ని ఇన్సిషనల్ హర్నియా అని అనడం జరుగుతుంది. ఎస్పెషల్లీ లేదు మాకు ఎటువంటి ఆపరేషన్ జరగట్లేదు అయినా హర్నియా ఉందా లేదా ఎట్లా తెలుసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే మనకు మెయిన్లీ బొడ్డు దగ్గర కానీ గజ్జల భాగంలో కానీ లేదా ఈ కడుపు ముందర భాగంలో ఎక్కడైనా కానీ వాపులాగా ఉందా లేదా, వాపు ఎప్పుడూ ఉంటుందా, పనుకున్నప్పుడు లోపలికి వెళ్ళిపోతుందా, జస్ట్ నిలబడినప్పుడు ఆరు ఎక్కువ పనిచేసినప్పుడు దగ్గినప్పుడు మాత్రమే వాపు వస్తుంది, పనుకోగానే వాపు మాయమైపోతుంది అని ఎక్కువ మంది చెప్పచ్చు, లేదు ఆ వాపు సైజ్ కూడా దగ్గినప్పుడు కానీ బరువులు ఎత్తినప్పుడు కానీ ఆ వాపు సైజ్ పెద్దదవడం గమనించవచ్చు. ఇవి కాకుండా వాపు మాత్రమే కాకుండా ఈ హెర్నియాలో మనకు దగ్గినప్పుడు ఆ యాక్టివిటీ చేసేటప్పుడు పేగులు బయటకు వస్తూ ఉంటాయి కాబట్టి అక్కడ నొప్పి అనేది కూడా డ్రాగింగ్ పెయిన్ అంటారు. ఏదో పట్టుకొని లాగినట్టు అన్నీ ఆ వాపు దగ్గర నుంచి ఏదో పట్టుకొని లాగుతున్నట్టు ఆ ఫీలింగ్ కూడా ఈ హెర్నియాలో ఒక సింప్టమ్గా ఒక భాగం. హెర్నియాకి ఉంది అని తెలిసిన తర్వాత ఎక్కువ మందికి వచ్చే డౌట్ ఏంటంటే సార్ హెర్నియాని మందులు ఇచ్చి ట్రీట్ చేయండి అంటారు. హెర్నియాలో కండరాల మధ్యలో గ్యాప్ అన్నది మనము ఎటువంటి మందులతోనూ ట్రీట్ చేయలేము, దాన్ని ఉన్న గ్యాప్ని క్లోజ్ చేయడం మాత్రమే ట్రీట్మెంట్. సో ఎవరైనా మీకు హెర్నియాకి ట్రీట్మెంట్ అని చెప్పి ఎవరైనా మెడిసిన్స్ ఇచ్చినట్లయితే ఆ మెడిసిన్స్ అనేవి మీకు హెర్నియా యొక్క సింప్టమ్స్ అంటే నొప్పి కావచ్చు అవి తగ్గించడానికే తప్ప హెర్నియా ట్రీట్మెంట్కి అయితే కాదు. మెడిసిన్స్ ద్వారా హెర్నియా సింప్టమ్స్ని మాత్రమే ట్రీట్ చేయగలము. హెర్నియాకి పర్మనెంట్ క్యూర్ అంటే సర్జరీ మాత్రమే ఆప్షన్. హెర్నియా సర్జరీలో లాప్రోస్కోపీ సర్జరీకి ఓపెన్ సర్జరీకి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, ఏం చేయడం జరుగుతుంది అనేది చూసుకుందాం. మొదటగా ఓపెన్ సర్జరీలో ఏం చేయడం జరుగుతుంది, ఓపెన్ సర్జరీలో అయితే 5 నుంచి 10 సెంటీమీటర్ల వరకు ఒక కోత ఇవ్వడం జరుగుతుంది. కోత ఇచ్చాక కొంచెం ఆ కండరాలన్నింటినీ సపరేట్ చేసి ఆ కండరాల మధ్యలో గ్యాప్ అనేది క్లోజ్ చేసి పైనుంచి మెష్ అనేది వేసుకున్న తర్వాత క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఓపెన్ సర్జరీ వల్ల ఏంటి, కోత అనేది పెద్దదిగా ఉంది, కోత అనేది పెద్దదిగా ఉంది కాబట్టి దానికి తగ్గట్టు కుట్లు అనేవి పడడం జరుగుతుంది. ఈ కోత అనేది పెద్దదిగా ఉంది కాబట్టి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వడానికి కూడా నొప్పిరీత్యా 1-2 రోజులు ఉండాల్సి వస్తుంది, లేదా నొప్పికి తగ్గట్టుగా ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తుంది. వన్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా కోత అనేది ఇన్ఫెక్ట్ కాకుండా ఫ్రీక్వెంట్గా డ్రెస్సింగ్స్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. డ్రెస్సింగ్స్ అన్నీ చేసుకున్న తర్వాత ఇన్ఫెక్షన్ ఏమీ లేకుండా చూసుకున్న తర్వాత వేసిన కుట్లు అనేవి తీర్చుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ఓపెన్ సర్జరీ వల్ల నొప్పి అనేది కొంచెం పెరుగుతుంది, హాస్పిటల్లో ఉండాల్సిన టైం అనేది పెరుగుతుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత డ్రెస్సింగ్ రిక్వైర్మెంట్ అనేది ఉంది, అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి ఫాలోఅప్లో ఈ కుట్లు అనేది విప్పదీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ ఓపెన్ సర్జరీ వల్ల, అండ్ అల్టిమేట్లీ స్కార్ అనేది కూడా పెద్దదిగా ఉండడం జరుగుతుంది. ఇదే మనం లాప్రోస్కోపీ సర్జరీ చూసుకున్నట్లయితే, లాప్రోస్కోపీ అంటే ఏంటి, ఇది వరకు లాగా పాతకాలంలో లాగా పెద్ద పెద్ద కోతలు ఇచ్చి ఆపరేషన్ చేసే రోజులు ఇప్పుడు లేవు. ఇప్పుడంతా అడ్వాన్స్డ్ టెక్నాలజీలో లాప్రోస్కోపీనే చేయడం జరుగుతుంది. లాప్రోస్కోపీ అంటే ఏంటి, దీన్నే కీ హోల్ సర్జరీ అని అనడం జరుగుతుంది. ఏం చేస్తాము అంటే ఈ కీ హోల్ సర్జరీలో పెద్ద పెద్ద కోతలు అనేవి అసలు ఇవ్వడం జరగదు. మనకు వచ్చే అతి పెద్ద కోత యొక్క సైజ్ ఎంత అంటే 1 సెంటీమీటరు. సో ఒక కోత అనేది 1 సెంటీమీటర్ ఉంటుంది, మిగతా 2 చిన్న చిన్న హోల్స్ 0.5 సెంటీమీటర్, సెంటీమీటర్లో సగం భాగం చిన్న చిన్న హోల్స్ పెట్టడం జరుగుతుంది. సో ఈ చిన్న హోల్స్ ద్వారానే సర్జరీ అంతా కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది. ఇంత చిన్న హోల్స్ ద్వారా సర్జరీ ఎట్లా చేయగలము అంటే, ఈ పెట్టిన చిన్న హోల్లో మనం ఒకటి కెమెరా అనేది పెట్టేయడం వల్ల లోపల ఏమేం జరుగుతుంది అనేది అంతా మనకి కెమెరా ద్వారా ఒక టీవీ మానిటర్కి కనెక్ట్ చేసుకొని లోపల పార్ట్స్ అన్నీ మనం బాగా క్రిస్టల్ క్లియర్గా ఒక 4K కెమెరాతో మంచి క్వాలిటీతో చిన్న చిన్న రక్తనాళాలు కూడా బాగా పెద్దవిగా కనిపించేటట్టు మనం ఆ మానిటర్లో చూసుకొని ఒక హోల్ వచ్చి కెమెరా కానీ మిగతా 2 హోల్స్ అని సర్జరీ ఇన్స్ట్రుమెంట్స్ కోసం అని పెట్టేసి మిగతా సర్జరీ అంతా కూడా ఈ 3 హోల్స్ ద్వారానే అయిపోవడం జరుగుతుంది. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఒకటి సర్జరీలో ప్రతి చిన్న విషయం కూడా బాగా పెద్ద స్క్రీన్లో బాగా HD క్లారిటీ 4K క్లారిటీలో చూసి చేయడం జరుగుతుంది. సెకండ్ థింగ్,
పెద్ద కోత అనేది లేదు. సో కోత అనేది లేదు కాబట్టి దానికి తగ్గట్టుగానే మనం కుట్లు అనేవి డిజాల్వ్లు వేయడం జరుగుతుంది. బయటకు చూసినట్లయితే ఎటువంటి కుట్లు కనపడవు. కోత అనేది చిన్నదిగా ఉంది కాబట్టి పెయిన్ అనేది తక్కువే ఉంటుంది. అండ్ మనం ఆపరేషన్ తర్వాత వాటర్ ప్రూఫ్ డ్రెస్సింగ్ అనేది ఒకటి వేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనకు డైలీ డ్రెస్సింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, బికాస్ పెద్ద కోత లేదు కాబట్టి. సో డైలీ డ్రెస్సింగ్ అవసరం లేదు కాబట్టి మనకు వాటర్ ప్రూఫ్ డ్రెస్సింగ్ ఇచ్చేసిన తర్వాత, పేషెంట్ డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ రోజు నుంచే స్నానం కూడా స్టార్ట్ చేసేయచ్చు. లాప్రోస్కోపీ ప్రొసీజర్ జరిగిన తర్వాత మోస్ట్లీ ఇది డే కేర్ ప్రొసీజర్ అంటుంది, అనగా 24 అవర్స్లోనే పేషెంట్ డిశ్చార్జ్ అయిపోవచ్చు. ఇంటికి వెళ్ళిన తర్వాత రోజు డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోవడాలు లేదా స్నానం చేయకుండా ఉండడాలు ఇవేమీ అవసరం లేదు. రోజు స్నానం చేయొచ్చు, డ్రెస్సింగ్ అనేది ఏమి అవసరం ఉండదు. మళ్ళీ తిరిగి ఫాలోఅప్లో కుట్లు విప్ప తీసుకోవాలి ఇట్లాంటి కాన్సెప్ట్ ఏమీ ఉండదు లాప్రోస్కోపీ సర్జరీ చేసుకున్నట్లయితే. సో అల్టిమేట్లీ ఎండ్ రిజల్ట్ ఏంటి, హాస్పిటల్ స్టే తగ్గుతుంది, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు, అదే రోజు ఆపరేషన్ జరిగిన రోజే పేషెంట్ నడవగలరు, అదే రోజే మనం డైట్ అనేది కూడా లిక్విడ్ డైట్ అనేది స్టార్ట్ చేయొచ్చు, ఆ నెక్స్ట్ రోజే ఇంటికి వెళ్ళిన తర్వాత పేషెంట్ స్నానం కూడా చేయొచ్చు. మ్యాక్సిమం అంటే 2-3 డేస్ తర్వాత తను బాగా కంఫర్టబుల్గా ఉన్నప్పుడు రిటర్న్ టు వర్క్, రెజ్యూమింగ్ యాక్టివిటీస్ కూడా తన జాబ్ పరంగా కానీ జాయిన్ కూడా అవ్వచ్చు. ఈ లాప్రోస్కోపీ చేసుకున్న తర్వాత బెడ్ రెస్ట్ అనేది కూడా అవసరం ఉండదు, అండ్ కుట్లు విప్ప తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అల్టిమేట్లీ కాస్మెటికల్లీ కూడా చూసుకున్నట్లయితే అసలు సర్జరీ చేశారా లేదా అన్నట్లు క్లీన్గా మనకు స్కార్ ఏమీ లేకుండా ఈ లాప్రోస్కోపీ ద్వారా అడ్వాంటేజ్ అనేది ఉండడం జరుగుతుంది.